రాణి రుద్రమదేవి మాట్లాడుతుంది. తమ ప్రదర్శనల తోటి ఇక్కడ దాకా విజయవంతంగా తీసుకొచ్చినటువంటి కళాకారులందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చినాం. నిజంగా ఇది చాలా ఆత్మీయ ఆహ్వానం, ఒక అద్భుతమైనటువంటి రిసీవింగ్. మాకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా కూడా ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ, ఇంత అద్భుతమైనటువంటి స్వాగతం మాకుంటుందని. కానీ చాలా సంతోషం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ లక్ష్యాల కోసం అయితే పనిచేస్తుందో అదే లక్ష్యాల కోసం యువ తెలంగాణ పార్టీగా మేము గత 3 సంవత్సరాలుగా పనిచేసినాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒకే లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసినటువంటి ఉద్యమకారులమైనటువంటి మేము యువజన సంఘాలు, యువజన సంఘాల సమితిని, యువజన సంఘాల జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి గీతా బాలకృష్ణారెడ్డి గారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సైన్యం, అందరము కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మనమంతా కలిసి కొట్లాడినాం, మనమంతా కలిసి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో మనమంతరము పనిచేసినప్పుడు ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్పినాం, తెలంగాణ వస్తేనే నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తేనే నిధులు వస్తాయి, తెలంగాణ వస్తేనే నియామకాలు వస్తాయి. ఆ మాటకు వస్తే ప్రతి సమస్యకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం, అదొక్కటే పరిష్కారం అని చెప్పి మనం అందరినీ కూడా ఆ దిశగా మేల్కొల్పినాం. ఆ ఉద్యమ భావజాల స్ఫూర్తిని మనం నింపినాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత మనం ఎవరింట్లో వాళ్ళం ఉంటే అయిపోతుందా? ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఉద్యమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమ ఆకాంక్షల సాధన జరుగుతుందని ప్రతి తెలంగాణ బిడ్డ ఆశపడ్డారు. అందుకే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని మెజారిటీ తోటి గెలిపించింది. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల్ని మర్చిపోయారు. ఇవాళ మనకు కేటాయించబడ్డటువంటి నిధులన్నీ మన పిల్లలు చదువుకోవడానికి, పళ్ళు బాగు చేయడానికి కాలే. ఇవాళ 500 గురుకులాలను చూపించి మేము చదువు చెప్తున్నామంటున్నారు. ఇవాళ పాడుబడ్డ పాఠశాలలు 5000 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు వరకు కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉచిత వైద్యం ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పిండ్రు. హైదరాబాద్ చుట్టుముట్టు పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లాగా హాస్పిటల్ కడతామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం నియోజకవర్గ స్థాయిలలో ఉన్నటువంటి ఒక్క దావాఖానలో కూడా మనం పోయి చూస్తే ఒక్క ప్రభుత్వ డాక్టర్ లేదు. ఇవాళ మన పిల్లలు చదువుకున్నారని యూనివర్సిటీలు లేవు, కాలేజీలు లేవు. ఇవాళ నీళ్ల పేరు మీద చెప్పేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేవలం నిధుల కోసమే దారి మళ్ళుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పండించేటటువంటి పంటకిచ్చేటటువంటి 8 ఎకరాలకు నీళ్లుస్తున్నారు, దానికోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇవాళ ఒక్కొక్క ఎకరానికి పంట పండడానికి ఎంత ఖర్చును డైవర్ట్ చేస్తున్నారు, కేవలం కాంట్రాక్టుల జేబులు నింపుకోవడానికి మాత్రమే మీరు చేస్తున్నారు లేదంటే లెక్క చెప్పండి అంటే ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ముఖం చెల్లుతలేదు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం. ఇవాళ వాళ్ళ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు కావాలి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రభుత్వ ఖాళీలను వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయండి అంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఈనాటి వరకు కూడా రాలేదు. మరి ఏ తెలంగాణ వచ్చింది? మీ అందరి కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది ఏ తెలంగాణ వచ్చింది మనకు. ఎక్కడ మనకు బళ్ళు లేవు, ఎక్కడ మనకు ఆసుపత్రులు లేవు, ఎక్కడ మనకు ఉపాధి మార్గాలు చూపించేటటువంటి ఒక కొత్త ఇండస్ట్రీస్ లేవు. కానీ ఏమున్నాయంటే ఒక్కొక్క ఊరుకు 20 బెంట్ షాపులు మాత్రం ఉన్నాయి. ప్రతి ఊర్లో ఒక 20 బెంట్ షాపులు. ఇవాళ ఒక్కొక్క గ్రామం నుంచి యావరేజ్ గా ప్రతిరోజు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కేవలం మందు మీద ఖర్చు అవుతుంది. ప్రజల డబ్బునంతా కూడా మందు రూపంలో గుంజుకొని ఇవాళ ప్రభుత్వం పక్కన నడుపుకుంటుంది. కాబట్టి ఇవాళ మనం పోరాడాల్సినటువంటిది ఈ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ విధానం, దానికోసమే ఆ లక్ష్యం కోసమే
మేము యువ తెలంగాణ పార్టీ పెట్టినాం. అయితే మా శక్తి మీద